తెలంగాణలో గ్రానైట్ కంపెనీలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భారీ షాక్ ఇచ్చింది. గ్రానైట్ కంపెనీల అక్రమాలపై విచారణ జరిపించాలని సిబిఐకి లేఖ రాసింది. శ్వేత ఏజెన్సీ, ఏసీఐ షిప్పింగ్, జేమ్ బాక్సీ, మైథిలి ఆదిత్య ట్రాన్స్పోర్ట్, అరవింద్ గ్రానైట్, గాయత్రి మైన్ సహా పలువురు కంపెనీలపై సిబిఐ విచారణ కోరుతూ ఈడీకి లేఖ రాసింది. దొంగ లెక్కలు, తప్పుడు డాక్యుమెంట్లతో మైనింగ్ ఎగుమతి చేసి వేల కోట్లు కొల్లగొట్టిన కంపెనీలపై విచారణ జరిపించాలని లేఖలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వానికి 800 కోట్లకు పైగా పన్ను చెల్లించలేదన్న అభియోగాలపై విచారణ జరిపించాలని సిబిఐని కోరింది. గ్రానైట్ కంపెనీలపై సిబిఐ విచారణకు ఈడీ లేఖ రాసిన ఎపిసోడ్ కు సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. సునీల్, ఈడీ సిబిఐల మధ్య కమ్యూనికేషన్ అంటే జనరల్ గా ఇలాంటి మేజర్ కేసెస్ ఇలాంటి ఏమైనా ఉన్నప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఇట్లాగే ఈ నిన్న సాయంత్రం ఒక లేఖ అందింది. తెలంగాణ గ్రానైట్ కంపెనీలకు సంబంధించి ఈడీ ఒక అంటే సిబిఐకి లేఖ రాసింది. ఏంటంటే గ్రానైట్ కంపెనీలకు సంబంధించిన అక్రమాలపైన విచారణ జరిపించాలంటూ సిబిఐకి లేఖ రాసిన పరిస్థితి ఉంది. రీసెంట్లీ ఈడీ చేసినటువంటి సోదాల్లో అటు కరీంనగర్ కి సంబంధించి కావచ్చు, మిగిలిన ఏరియాలో ఉన్నటువంటి శ్వేత ఏజెన్సీ కావచ్చు, ఏఎస్యుఐ షిప్పింగ్ ఇట్లా సుమారు ఒక 10-12 కంపెనీలకు సంబంధించినటువంటి వివరాలు ఇస్తూ తమ సోదాల్లో దొరికినటువంటి విషయాలను సిబిఐతో షేర్ చేస్తూ ఆ కంపెనీలు చేసినటువంటి వయలేషన్స్, అంతేకాకుండా దానిపైన జరిగిన అక్రమాలు ఆ మైనింగ్ కి సంబంధించి, షిప్పింగ్ కి సంబంధించి, ట్రాన్స్పోర్టేషన్ కు సంబంధించి, వాళ్ళకున్న లీజులు, లీజులకున్న అంటే వాళ్ళు ఎంత మొత్తంలో ఎక్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది, ఎంత చేశారు, ఎంత పన్నులు కట్టాలి, ఎంత ఎగవేత జరిగింది, ఇందులో అధికారులు అనధికారుల పాత్ర ఏంటి అనే దానిపైన కొంత ఈడీ దీనిపైన వర్కౌట్ చేసింది. వర్కౌట్ చేసి అందులో పూర్తి స్థాయిలో లెక్కల్లో తప్పులు ఉన్నాయి, తప్పుడు లెక్కలు చూపించారు, తప్పుడు పత్రాలు సబ్మిట్ చేశారు ఎక్స్పోర్ట్స్ కోసం అనేది, దీని ద్వారా కొన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టారనేది ఈడీ తమ విచారణ కొంతవరకు రాబట్టగలిగింది. ఈ విషయాన్ని సిబిఐకి షేర్ చేసిన పరిస్థితి. మొత్తానికి మొత్తం 800 కోట్లకు పైగా ఈ కేంద్రానికి పన్ను ఎగవేత జరిగింది అనేది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో ఈడీకి కేవలం మనీ లాండరింగ్ కు సంబంధించి కానీ లేకుంటే ఇంకొన్ని పరిమిత అధికారాలు ఉన్నాయి కాబట్టి ఈ పన్ను ఎగవేత అనేది ఎంతవరకు వాళ్ళ పరిధిలోకి వస్తుంది, ఇంతే కాకుండా ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకునేందుకు ఈడీకి ఉన్నటువంటి అధికారాలు చాలా లిమిటెడ్ గా ఉన్నాయి కాబట్టి ఈ విచారణ సిబిఐచే జరిపిస్తే అది పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇందులో మనీ లాండరింగ్ లేకుంటే ఫెమా లాంటి ఉల్లంఘనలు లేవు కాబట్టి వాళ్ళ పరిధి అంతవరకే ఉంటుంది ఈడీకి. సిబిఐకి విస్తృత అధికారం ఉంది కాబట్టి వాళ్ళని విచారణ జరపమని లేఖ రాసింది. ఈ లేఖను స్వీకరించినటువంటి సిబిఐ త్వరలో ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈడీ చాలా సార్లు ఇలాంటి కమ్యూనికేషన్స్ పంపడము, దాని ద్వారా ఈ సిబిఐ రంగంలో కేసులు నమోదు చేసిన పరిస్థితులు ఉన్నాయి. సిబిఐ పంపిన వాటికి ఈడీలో ఎదురుగా కేసులు నమోదు చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో సిబిఐ కూడా చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించే అవకాశం ఉంది. రైట్ సునీల్.